ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? వారి భవిష్యత్ ప్లాన్ చేస్తున్నారా? అయితే 64 లక్షల వరకు పొందొచ్చు. దేశంలో అనేక పథకాలు అమలులో ఉన్నా వాటిని అందరూ ఉపయోగించుకోరు. కారణం, వాటి గురించి పూర్తి అవగాహన లేకపోవడం. ఒకటైతే దీర్ఘకాలిక లాభాలను ఇష్టపడడానికి ముందడుగు వేయరు. కానీ భవిష్యత్తు ప్లాన్స్ కోసం దీర్ఘకాలిక ప్లాన్స్ అనేవి అత్యంత ఉపయోగకరంగా మారుతాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు చాలామందికి తెలియక వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అలాంటి పథకాలలో ముఖ్యమైనది సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకం వల్ల లాభాలేంటి? ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సుకన్య సమృద్ధి యోజన ప్రయోజనాలను పొందేందుకు తల్లిదండ్రులు తమ కుమార్తెకు 10 ఏళ్లు నిండకముందే ఆమె పేరు మీద మొదటగా బ్యాంకు ఖాతాను తెరవాలి. పెట్టుబడి కాలం 15 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. 18 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టిన మొత్తంలో 50% ఉపసంహరించుకోవచ్చు. ఇది సకాలంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మిగిలిన మొత్తం 21 సంవత్సరాల నాటికి అందుబాటులోకి వస్తుంది. ఇది విద్యా ఆకాంక్షల సహకారాన్ని సులభతరం చేస్తోంది. మోడీ ప్రభుత్వ మార్గదర్శకాలకు కట్టుబడి ఈ పథకం సంవత్సరానికి కనీసం 250 రూపాయలు మరియు గరిష్టంగా 1.50 లక్షల పెట్టుబడిని తప్పనిసరి చేస్తోంది. నెలవారీ విరాళాలు 12,500 పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. విశేషమేంటంటే ఈ పెట్టుబడులు పన్నుల నుండి మినహాయించబడ్డాయి. ఎలాంటి పన్నులు ఈ డబ్బులపైన ఉండవు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రేటు 8.0% ఉంది. ఇది కంట్రిబ్యూటర్లందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది. ఈ స్కీమ్లో వ్యూహాత్మక పెట్టుబడి గణనీయమైన లాభాలను పొందవచ్చు. సంపద పోగుపడేందుకు ఇది లాభదాయకమైన మార్గాన్ని అందిస్తుంది. కుమార్తె 10కి చేరిన తర్వాత గణనీయమైన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న వారికి సంభావ్య లాభం 64 లక్షల వరకు చేరుకుంటుంది. ఈ ఆర్థిక భద్రత విద్యా కళలు మరియు వివాహ ఆకాంక్షల నెరవేర్పును నిర్ధారిస్తుంది. ఈ ఆశాజనకమైన వెంచర్లో పాల్గొనేందుకు సమగ్ర సమాచారం కోసం వ్యక్తులు తమ సమీప పోస్టాఫీసును సందర్శించవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఆర్థిక సాధికారతకు ధీటుగా నిలుస్తుంది. ప్రతి కుటుంబంలోని ఆడపిల్లలకు సురక్షితమైన మరియు సుసంపన్నమైన భవిష్యత్తుకు ఇది మార్గం సుగమం చేస్తుంది.